కడప జిల్లా ప్రొద్దుటూరులో 14,50,000 రూపాయలు సీజ్ చేశారు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు. ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐ ఇబ్రహీం వివరాలు తెలుపుతూ, తనిఖీల్లో భాగంగా బంగారు అంగళ్ల దగ్గర నగదును సీజ్ చేశామని అన్నారు. బాధితులు నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందినవారిగా గుర్తించామని, వారు పెళ్లి ఉండడంతో బంగారం కొనడానికి వచ్చామని తెలిపారని అన్నారు. వారిపై అనుమానం రావడంతో తనిఖీ చేశామని అన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని అన్నారు. చంద్రనాయక్ కోసం వద్దులే కానీ యూనిఫామ్ వాళ్ళు వాళ్ళది అనుకుంటారు. Gracias.